Dear students, welcome to Siva Reddy Logics YouTube channel. RRC group D August 18th జరిగినటువంటి ఎగ్జామ్ లో మ్యాథమెటిక్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. మనం డిస్కస్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చనే. ఆ మోడల్ మాత్రం మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే కంప్లీట్ క్వశ్చన్ బయటికి రావడానికి ఛాన్స్ లేదు. ఆన్లైన్ ఎగ్జామ్ ఒక్క క్వశ్చన్ కూడా కంప్లీట్ గా గుర్తు పెట్టుకోలేరు ఎవరు కూడా. సో మనం డిస్కస్ చేసేటువంటి మన ఛానల్లో డిస్కస్ చేసేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా సో రియల్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో వచ్చిన మోడల్ మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రతి స్టూడెంట్ కూడా వీటిని ఫాలో అవ్వడం వల్ల మనకు సేమ్ మోడల్ క్వశ్చన్స్ మనకు రిపీట్ అవుతున్నాయి కమింగ్ షిఫ్ట్స్లో. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియోస్ను పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు సో కంప్లీట్గా విన్న తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ కింద మీకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కింద ఉన్నట్లయితే మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలపండి. మన వాట్సాప్ నెంబర్కి కూడా సో వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ కూడా తెలుసు 9010701353 అనే వాట్సాప్ నెంబర్ కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. కమింగ్ స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అవుతుంది. స్ట్రైట్ అవే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో మనకి డిస్టెన్స్ ఇచ్చున్నాడు, దూరం 38 మీటర్స్ ఇచ్చున్నాడు, స్పీడ్ 6 కిలోమీటర్/h ఇచ్చున్నారు, టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్లో అడుగుతున్నారు. జనరల్గా టైం అంటే ఏంటమ్మా? జనరల్గా టైం అంటే సో కాలము = దూరము బై వేగము, టైం = డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఇస్ వాట్ అమ్మా? 38 మీటర్స్. సో స్పీడ్ ఇస్ వాట్? 6 కిలోమీటర్/h. దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి అంటే × 5/18 వేయాలి. × 5/18 6 1s are 6 3s are 3 కమ్స్ టు ద న్యూమరేటర్ 3 × 38. 3 × 38 అంటే ఎంత వస్తుందో 114 వస్తుంది. 114/3 38 times 3 30 times 90 3 8s are 24 24 + 90 114 114/5. సో 5 ఎన్ని టైమ్స్ పోతుందో 522 టైమ్స్ పోతుంది. 522 times 110. సో రిమైండర్ విల్ బి 4 4/8 అంటే 0.8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 22.8 seconds. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.474747 దీన్ని ఎలా రాయొచ్చమ్మా? సో 0.47 బార్ అని రాయొచ్చు కదా, 47 బార్ అని రాయొచ్చు. అంటే 47 బార్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? 47/99 రాయొచ్చు. 47/99. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 47/99. సో tan 9a = cot of 5a - 50 degrees. అయితే a + 75 degrees వాల్యూ ఎంత? సో ఇక్కడికి మీరు చూస్తే కాట్ని మనం ట్యాన్లోకి మార్చుకోవచ్చు కదా. ఎలా మార్చుకోవచ్చు? tan of 90 - θ. tan of 90 - θ అంటే ఏంటమ్మా? cot θ. అంటే tan of 90 - 5a - 50 సో = tan 9a. ఇప్పుడు tan కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు ఏ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. tan కి క్యాన్సిల్ అయిపోతే 9a చూడమ్మా 90 - పాజిటివ్ వాల్యూ వస్తుంది. అంటే 90 + 50 అంటే 140 - 5a. ఈ -5a యువతలకు వస్తే ఏమవుతుందంటే 14a అవుతుంది. అంటే 14a = 140. దెన్ a = వాట్? 10. a = 10 అయితే ఇప్పుడు మనకి a + 75 కావాలి. అంటే 10 + 75 85. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 85. సో ఇక్కడ మనకు ఒకసారి మీరు చూస్తే p ప్లస్ క్యూకి q ప్లస్ rకి డిఫరెన్స్ ఇచ్చున్నాడు 15 అని. అంటే p ప్లస్ q టోటల్ వాల్యూకి q ప్లస్ r టోటల్ వాల్యూకి 15 డిఫరెన్స్ అంటున్నాడు. 15 డిఫరెన్స్ అంటున్నాడు. అంటే డిఫరెన్స్ అంటే మైనసే కదా, ఈ రెండింటికే కదా. p ప్లస్ క్యూకి q ప్లస్ rకి ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. ఎస్. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందమ్మా? p ప్లస్ క్యూ మైనస్ r = 15. మనం అడిగింది కూడా p - r అడిగారు. అంటే అప్పుడు q కి q క్యాన్సిల్ అయితే స్ట్రైట్ అవే మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? p - r = 15 అని చెప్పొచ్చు. నెక్స్ట్ a + b = 56. a² + b² = 496. దెన్ ab వాల్యూ ఇస్ హౌ మచ్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయనమ్మా. ఇరువైపుల వర్గమూలం చేయండి. a² + b² + 2ab. సో 2ab = 56² అంటే ఎంతమ్మా? 3136. 3136. ఇప్పుడు a² + b² వాల్యూ ఇచ్చున్నారండి మనకు. ఎంత ఇచ్చున్నారమ్మా మనకు? 496 ఇచ్చున్నారు. 496 అంటే 496ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 2ab ఏమొస్తుందండి? 2ab = 496ని సబ్ట్రాక్ట్ చేయాలండి. ఒక 500 సబ్ట్రాక్ట్ చేసి 4 యాడ్ చేయండి అమ్మా. 500 సబ్ట్రాక్ట్ చేసి 4 యాడ్ చేయండి. 500 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 500 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2600 వస్తుంది. 2636. సో 3100 నుంచి 500 సబ్ట్రాక్ట్ చేస్తే 2600. 2636 ఒక 4 యాడ్ చేస్తే 2640 వస్తుంది. 2640. సో 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి అమ్మా. ab = 1320. మనకు కావాల్సింది ab వాల్యూనే. 1320 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి 234 ⁻³ అయితే యూనిట్ డిజిట్ ఎంత? అంటే ఈ 234 ⁻³ 233 to the power of 331. Then unit digit adutunarandi. Unit digit mathrame adutunaru 4 nu mathrame consider cheyamma. 4 nu mathrame consider cheyali. 4 ku cyclicity enta andi 2. 4 ku cyclicity enta 2. Ante ghatamulo unnadani 2 tho bhaginchali. Power lo unnadani 2 tho divide cheyali. Divide chesinappudu vaccheటువంటి remainder ni శేషాన్ని అంటే 331 ని 2 తో చేస్తే శేషం 1 వస్తుందండి. రిమైండర్ 1 వస్తుంది. అంటే 4 power 1 అంటే 4. అంటే మనకు ఒకటిలో స్థానంలో ఏమొస్తుందండి 4 వస్తుంది. 2 to the power of 4, 7 to the power of 5, 5 to the power of 7. Number of zeros. సున్నాల సంఖ్య అడుగుతున్నారండి. సున్నా అంటే టెన్స్ అండి. ఎన్ని టెన్స్ వస్తాయి? దీన్ని మల్టిప్లై చేస్తే ఎన్ని టెన్స్ వస్తాయి? కానీ 7 ని దేంతో మల్టిప్లై చేసినా 10 రాదండి. అందుకని 7 ని నెగ్లెక్ట్ చేస్తాం. మన టార్గెట్ 10 రావాలంటే ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. ఇక్కడ 5 7 ఉన్నాయి. కానీ 2 4 ఉన్నాయి. 5 7 ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనకు 2 ఉండాలి, ఒక జత ఉండాలి ఖచ్చితంగా. అంటే సో 2s అనేవి 4 ఉన్నాయి కాబట్టి 5ని కూడా 4 తీసుకుంటే 2 to the power of 4, 5 to the power of 4. అంటే మనకు 4 సున్నాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 4 సున్నాలు రావచ్చు. అంతేగాని సో మనకి ఇక్కడ 5 power 7 ఉందని చెప్పి 7 zeros రావు. ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. అప్పుడే మనకి 10 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ రావడానికి అవకాశం ఉంటుంది? 4 zeros రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చక్రవడ్డీ అడుగుతున్నారండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, అమౌంట్ 13310, దెన్ టైం పీరియడ్ ఈజ్ వాట్? చూడండి, ఇక్కడ మనకు ఒకసారికి మీరు చూస్తే ప్రిన్సిపల్ 10,000 కదా, అసలు 10,000. కొంచెం జాగ్రత్తగా చూడండి మీరు, అసలు 10,000. ఆఫ్టర్ 3 years తర్వాత టైం పీరియడ్ అడుగుతున్నారు. ఎన్ని ఇయర్స్ తెలియదు మనకు, అమౌంట్ ఇచ్చున్నాడు. ఎన్ని ఇయర్స్ తర్వాత తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. సో మనం టైం పీరియడ్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. అసలు ఇది ఎన్ని టైమ్స్ అండి? ఈ అమౌంట్ అనేది, ఈ 13310 అనేది 10,000 టైమ్స్కి ఎన్ని టైమ్స్? 1.331 టైమ్స్ కదా. ఎస్ ఆర్ నాట్? 1.331 టైమ్స్ కదా. 1.33 అనేది ఏ క్యూబ్? 1.1 whole cube కదా. 1.1 whole cube కదా. ఎస్ ఆర్ నాట్? ఎస్. ఈ 1.1ను మనం ఎలా రాయొచ్చు? 110% రాయొచ్చు. ఈ 110లో ప్రిన్సిపల్ 100 ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందమ్మా? 10% ఉంటుంది. సాటిస్ఫై అయింది కదా? ఎస్, 10% సాటిస్ఫై అయింది కదా. అంటే ఇది ఏ క్యూబ్ ఎందుకు? 3 years కాబట్టి. అంటే టైం పీరియడ్ అనేది ఏమని చెప్తాం మనం? డైరెక్ట్గా 3 years అని చెప్తాం. సింపుల్గా చెప్పొచ్చు. 10,000 అనేది 10,000కి 1.331 టైమ్స్ అనేది 13,310. అంటే 1.331 అనేది ఏ క్యూబు? 11 cube. 1.1 whole cube. సార్ 1.1ను 110% రాసుకోవచ్చుగా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి అమౌంట్ 110% కదా. అంటే క్యూబ్ అంటే ఏంటి? 3 years. అంటే టైం పీరియడ్ విల్ బి 3 years. మనకి ఇక్కడ రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం యొక్క లెంత్ ఇచ్చున్నాడు, పొడవు ఇచ్చున్నాడు 63, దాని కర్ణం ఇచ్చున్నాడు 65. అయితే ఆ దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత అడుగుతున్నారు. రెక్టాంగిల్ పెరిమీటర్, రెక్టాంగిల్ పెరిమీటర్. సో వాట్ ఈస్ రెక్టాంగిల్ పెరిమీటర్? 2 times of L+P. 2 times of L+P. ఇక్కడ మీరు ఈ పార్ట్ వరకు గిని చూసినట్లయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ కదా. 63, 65, అంటే ఇది ఒక పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ కదా. 63, 65 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 16 వస్తుంది కదా. ఎందుకంటే 16, 63, 65 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. ఓకేనమ్మా, పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్ అండి. అదే సో ఇక్కడ మనకు అంటే 2 times of L+B అంటే 16 plus 63. 16 plus 63 అంటే ఎంత వస్తుందమ్మా? సో మనకు 79. 79 2s. 79 2s 158. సో your answer is what? 158. 15 items కాస్ట్ ప్రైస్ 15 rupees అండి. అంటే ఒక ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా? 15 items కాస్ట్ ప్రైస్ 15 rupees ఇచ్చున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చున్నాడు. ప్రాఫిట్ పర్సన్ అడుగుతున్నారండి. 15 items యొక్క కాస్ట్ ప్రైస్ 15 rupees అయితే సో 1 article యొక్క సిపి ఎంత అవుతుందండి? 1 rupee అవుతుంది. 1 article యొక్క సిపి 1 rupee అండి. 1 article యొక్క ఎస్పి 1.23. అంటే ప్రాఫిట్ ఎంతమ్మా? 0.23. 0.23 ప్రాఫిట్ ఈజ్ వాట్? 0.23. సో 0.23 దేని మీద అంటే 1 rupee మీద, కొన్న వేల మీద లెక్కెడతాం, కాస్ట్ ప్రైస్ మీద ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్, లాభ శాతం ఈజ్ ఈక్వల్ 23%. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 23%. 3x - 2y = 10, then xy = 11, then find the value of 27x³ - 8y³. సో దీన్ని క్యూబింగ్ అని బోత్ సైడ్ చేయనమ్మా. a - b whole cube ఫార్ములా అండి. a - b whole cube. సో ఏంటమ్మా a - b whole cube ఫార్ములా ఏంటి? a³ - b³ - 3ab into a - b. సో ఒకసారి మీ జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ a³ అంటే ఇక్కడ 27x³ minus b cube, 8y cube minus 3 into 3x into 2y into a minus b ante 3x minus 2y ante 10 వస్తుంది. That is equal to 10 cube ante 1000. ఇక్కడ చూడమ్మా 3 into 3 9 9 into 2 9 into 2 ఎంతమ్మా 18. xy వాల్యూ 11 ఇచ్చునారండి, 11 ఇచ్చునారు. అంటే ఇక్కడ మీరు చూడమ్మా 18 into 11 అంటే ఎంత? 18 11 సార్స్ ఎంత 198. 198 into 10 అంటే సో 198 into 10 అమ్మా 1980 మైనస్ 1980 కదా అంటే అవతలకి పోతే ఏమవుతుందండి 1000 ప్లస్ 1980. So your answer is what? 1980 kada. So appudu entha avutundamma 2980. So your answer is what? 2980. So 2980 will be the right answer. So ikkada manaku a value ichunadu, b value ichunadu, c value ichunadu ante a x1 y1 ఇచ్చున్నారమ్మా. ఆ వాల్యూస్ అంటే మనకు గుర్తులేదు, అంటే మనకు ఎవరు కూడా ఈ మోడల్లో వచ్చిందని చెప్పారు కానీ ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోలేకపోయారు. ఏ x1 y1, బి x2 y2, సి x3 y3 ఇచ్చినారండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతున్నారు అంటే మూడు కోఆర్డినేట్స్ ఇచ్చారు కాబట్టి మన ఫార్ములా ఏంటండి 1/2 ఇంటూ సో హాఫ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3, అదేవిధంగా ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనమ్మా. సో ఈ మోడల్లో మనకు క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా ఆగస్ట్ 18th అంటే ఈ రోజు జరిగినటువంటి ఆర్ఆర్సి గ్రూప్ డిలో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. మనం ఇక్కడ డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో వచ్చినటువంటి రియల్ మోడల్ అండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ యొక్క వీడియోస్ కింద పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే కమింగ్ షిప్స్లో కూడా సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నిన్న మనం ఏదైతే వీడియోస్ పెట్టామో ఆ వీడియోస్ని ఎవరైతే ఫాలో అయ్యారో, ఇవాళ ఎగ్జామ్ రాశారో వాళ్ళే కామెంట్ రూపంలో చెప్పారు, సరే ఈ వీడియోస్ వినడం వల్ల సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ మాకు రిపీట్ అయ్యాయి సార్, మాకు చాలా యూస్ఫుల్ అయిందని చాలామంది స్టూడెంట్స్ కూడా కామెంట్ రూపంలో తెలిపారు. సో మీరు కూడా కమింగ్ డేస్లో రాయబోయేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియోస్ను పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా 100% రియల్ క్వశ్చన్. అది శివారెడ్డి లాజిక్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.